హ్యాపీగా ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళచ్చు. సార్ నాకు 100% చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి డెవలప్మెంట్ కావచ్చు, ఇవన్నీ మనం చూసాం సార్. 100% నాకు టీడీపీ నుంచి ఆఫర్ ఉన్నమాట వాస్తవం. సో అది ఇప్పుడు నేను ముందే చెప్పడం నాది ముందస్తుగా అవుతుంది. డెఫినెట్గా వెరీ సూన్, అంటే ఇంకొక 10-15 డేస్లో డెఫినెట్గా గుడ్ న్యూస్ వస్తే మాత్రం డెఫినెట్గా నేను వర్క్ చేస్తాను. అది పెద్దలు నిర్ణయించాలి సార్, మనం చెప్పడానికి ఏం లేదు సార్. డెఫినెట్గా వాళ్ళు ఏం నిర్ణయిస్తే దానికి నేను కట్టుబడి ముందుకు నడుస్తాను. కలిశాను, బ్లెస్సింగ్స్ తీసుకున్నాను, అన్నీ జరుగుతున్నాయి. బట్ ఇంకా మనం 2 ఇయర్లే అవుద్ది మనం మాట్లాడడం, అదేంటంటే నిదానికి పెద్దలు డిసైడ్ చేయాలి. ఇస్తే డెఫినెట్గా 100% నేను నిజాయితీతో నిబద్ధతో ఇండస్ట్రీలో ఏ విధంగా అయితే ఒక క్రమశిక్షణ చదివి ఈ పేరు సంపాదించుకున్నానో పాలిటిక్స్లో కూడా అదే విధంగా డెఫినెట్గా నిజాయితీతో నిబద్ధతో క్రమశిక్షణతో పనిచేస్తానని మనస్ఫూర్తిగా నా చిత్తూరు జిల్లా ప్రజలకి నేను ప్రామిస్ చేస్తున్నాను. ఏం లేదు, సినిమా వల్లే నాకు రాజకీయ అవకాశం వచ్చింది. సో సినిమాలు నేను ఎలా దూరం చేసుకుంటాను సార్, ఈ రోజుకి మంచి మంచి సినిమాలు చేస్తున్నాను. బోత్ ఇక్కడ అదృష్టం మన ప్రజలకి, నేను ఇక్కడ ఐరాల్లో పుట్టాను, బంగారుపల్లిలో చదివాను, పుంగనూరులో చదివాను, ఈ చిత్తూరు డిస్ట్రిక్ట్ అంతా చిన్నప్పుడు నా చైల్డ్హుడ్ మెమరీస్ చాలా ఉన్నాయి. సో ఇక్కడికి ఇక్కడ ఈ అవకాశం కూడా రావడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. డెఫినెట్గా నేను నిజాయితీ నిబద్ధత క్రమశిక్షణతో ముందుకు నడుస్తాను. నెక్స్ట్ ప్రాజెక్టు గోల్డ్ మ్యాన్ అనే ఒక సినిమా చేస్తున్నాను అండి. సప్తగిరి ఎక్స్ప్రెస్ ఎల్ఎల్బి తర్వాత నేను 100% కాన్ఫిడెంట్గా హిట్ కొట్టగలను నమ్మకుండా సినిమా గోల్డ్ మ్యాన్ సినిమా పేరు. అది వెరీ సూన్ ఇంకొక 1 వీక్లో ప్రమోషన్ స్టార్ట్ అవుతాయి, మేబీ జూలైలో రిలీజ్ చేయొచ్చు. డెఫినెట్గా దాంట్లో మరిన్ని మిమ్మల్ని కడుపుబ్బ నమ్మించడానికి రెడీగా ఉన్నా. సినిమా పేరు గోల్డ్ మ్యాన్. 100% సార్, మా రాంధీరాజు గారు నన్ను బలవంతంగా తీసుకొచ్చారు. ఫుడ్ బిజినెస్ చేద్దాం, మీరు డిఫరెంట్ ప్లేసెస్ తిరుగుతుంటారు కదా అని. ఏదున్నా నిజాయితీ చేస్తే సక్సెస్ గ్యారంటీ అన్న. నేను కష్టపడ్డవాడిని, కష్టపడి ఈ స్థాయికి వచ్చిన వాడిని, ఏదున్నా ప్రజల కోసం 100% మనకు రూపాయి లాస్ అయినా. ఎందుకంటే భగవంతుడు, నేను హైదరాబాద్కి వెళ్ళినప్పటికీ నా బ్యాంక్ బ్యాలెన్స్కి, ఇప్పుడున్న నా దీనికి 100% ఆ వెంకటేశ్వర దయ వల్ల నేను మంచి పొజిషన్లో ఉన్నాను. 100% నేను హ్యాపీగా ఉన్నాను. అంటే 250 రూపీస్తో నేను హైదరాబాద్ వెళ్ళాను, ఇప్పుడు ఇంత పేరు సంపాదించుకున్నాను, ఇంత కొంత సక్సెస్ సంపాదించుకున్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను. సో డెఫినెట్గా ఆ నిజాయితీతో ముందుకు నడుస్తాం.